నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మన్యం శారద గారు రచించిన ఆఖరి బహుమతి అనే ఒక మంచి కుటుంబ కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 15/3/1989 ప్రచురింపబడింది సఖులు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఆఫీసు నుండి వస్తూనే అమ్మ గదిలోకి తొంగి చూశాను. అమ్మ రోజులాగానే కిటికీ దగ్గర కూర్చుని ఎదురుగా ఉన్న యూకలిప్టస్ చెట్లకేసి చూస్తోంది. నిజానికి ఆ చూపులు ఎదుటి దృశ్యాన్ని చూడటం లేదని, ఎక్కడో శూన్యంలో తారట్లాడుతూ ఉంటాయని, మనసు ఎక్కడో ఏనాడో కొన్ని రోజులు మాత్రమే అపురూపంగా అందిన మధురోహలను నెమరేస్తూ ఉంటుందని నాకు తెలుసు. ఆమె అలా చూడగానే నా మనసు కలుక్కుమంటుంది. గుండెనెవరో ఉండగా చుట్టి నొక్కేసిన అనుభూతి. నిజానికి ఆమెను అలా నిర్లిప్తంగా స్తబ్దంగా తయారు చేసిన పాపం నాదే. అది సరిచేసుకోలేని పొరపాటు. ఆ పాపానికి నిష్కృతి లేదని, అసలు అది పాపమని నాకు పెళ్ళయ్యే వరకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఇప్పుడు నేనేం చేయగలను అసలు? అమ్మా, నా పిలుపుకు ఆమె ఉలిక్కిపడి వెనుతిరిగి చూసి, వచ్చేసావా అమ్మా ఆశ? నేను గమనించనే లేదు. తలుపు తీసే ఉందా అంది లేచి నిలబడి నవ్వటానికి ప్రయత్నిస్తూ. తీసే ఉంది, పిల్లలేరి అన్నాను. వచ్చారు. ఆ బ్యాగ్స్ అక్కడ పడేసి ఆకలి ఆకలి అని ఒకటే గెంతులు. సేమియా ఉప్మా చేసి బోర్నమిట కలిపించాను. నేను చేస్తే వాళ్ళకు నచ్చదు, మా మమ్మీ బాగా చేస్తుంది అంటూ తిన్నారు. ఇక వెంటనే ఆటలకు పరిగెత్తారు. ఈ ఉద్యోగాలు చేసే తల్లులు పిల్లలకి సమయానికి ఆదరణ చూపించలేని దురదృష్టవంతులు. ఏం చేస్తాం, నలుగురు చేసినా నడవని రోజులు వచ్చాయి అంది మెల్లిగా. నువ్వు చేస్తే వాళ్ళకి నచ్చలేదా? ఏడ్చారు. నీ అంత బాగా వంట నాకెక్కడ చేతనవును. మీ అమ్మగారి వంట చాలా బాగుంటుంది అంటారు ఆయన కూడా అన్నాను పిల్లల మీద కాస్త కోపంగా. అమ్మ నవ్వింది. నూరా, నీకు టిఫిన్ పెడతాను. మొహం వాడిపోయింది, మధ్యాహ్నం భోంచేయలేదా అంది వంటగది వైపు దారితీస్తూ. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని టేబుల్ దగ్గర కూర్చున్నాను. అమ్మ ఉప్మా తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నేను స్పూన్తో కొద్దిగా నోట్లో వేసుకుని, ఇంత అద్భుతంగా ఉంటే బాగోలేదన్న రవ్యధవలు అన్నాను. అమ్మ నవ్వి నాకు ఎదురుగా కూర్చుంది. రుచి వంటలో ఉండదమ్మా, తల్లి ప్రేమలో లాలనలో ఉంటుంది. ఆ వయసులో తల్లిని ఎంతగానో అంటిపెట్టుకుని ఉంటారు పిల్లలు. తల్లే కనిపించే దేవత. ఆ వెలితి నా వంట బాగోలేదనేటట్లు చేసింది. అంతేగాని వాళ్ళకి నా మీద ఏం కోపం, పసివెధవలు అంది. నేను జవాబు చెప్పలేక ఆలోచిస్తూ కూర్చున్నాను. అమ్మ కాఫీ తెచ్చిచ్చింది. నీ కాఫీ చాలా బాగుంటుందమ్మా, ఎన్ని చోట్ల తాగినా ఆ రుచి ఎక్కడా దొరకదు అన్నాను. నేను నీ అమ్మని, నా మీద ప్రేమ నీ చేత అలా చెప్పిస్తుంది అంది చిరునవ్వుతో. ఆ తర్వాత నా గదిలోకి వెళ్ళి కాసేపు పేపర్ చదువుతూ కూర్చున్నాను. అమ్మ వంట ముగించి మళ్ళీ యథాప్రకారం తన కిటికీని ఆశ్రయించి కూర్చుంది. సాయంత్రం వంట నేను చేస్తానని ఎంత చెప్పినా అమ్మ వినదు. నేను రిటైర్ అయ్యాను, నాకు కాలక్షేపం ఉండాలిగా అంటూ తానే చేస్తుంది. కాలింగ్ బిల్ మోగింది. గబగబా వెళ్ళి తలుపు తెరిచాను. బిందు మాధవ్ పరుగు పరుగును వచ్చి నన్ను కౌగులించుకుని వాళ్ళ స్కూల్ కబుర్లు చెప్పసాగారు. నేను నవ్వుతూ వింటున్నాను. అందరం కలిసి భోజనాలు ముగించాం. అల్లుడు గారు ఈరోజు రావాలి కదూ అడిగిందమ్మ. అవునమ్మా, పొద్దుటే వస్తామన్నారు, ఏం పని తగిలిందో అన్నాను అన్యమనస్కంగా. ఆయనకి వంట వేరుగా తీసిపెట్టాను, ఏ టైంకి వచ్చినా భోజనం పెట్టు. అమ్మ తన గదిలోకి వెళ్ళి భగవద్గీత తీసుకుని కూర్చుంది. నేను కాసేపు పిల్లల చేత హోంవర్క్ చేయించి పడుకోబెట్టాను. వాళ్ళు నిమిషంలో నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపు టీవీ వాచ్ చేస్తూ కూర్చున్నానే కానీ దృష్టి అంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తోంది. కాలింగ్ బెల్ మోత కోసం చెవులు రిక్కించుకొని వింటున్నాను. కానీ బెల్లు మోగటం లేనే లేదు. టీవీ అనౌన్సర్ ఆఖరి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆటమ్స్ మాలిక్యూల్స్ పోరాటం ప్రారంభం కాగానే టీవీ క్లోజ్ చేసి ఒకసారి వీధి గుమ్మం దాకా వెళ్ళి ఆ చీకట్లోనే తెంగు చూశాను. నా పిచ్చిగాని గుమ్మం దాకా వచ్చిన వ్యక్తి లోనికి రారా, అయినా తోచనట్లు పిచ్చిగా ఉంది. 3 రోజులైంది ఆయన క్యాంపుకు వెళ్ళి. 3 యుగాల్లో అనిపిస్తోంది మనసుకి. పిల్లలున్నారు, అమ్మ ఉంది, అయినా ఎంతో ఒంటరితనం. ఈ వైవాహిక జీవితం ఎంత చిత్రమైంది.
పుట్టి ఊహ తెలిసిన నాటి నుంచి కలిసిమెలిసిన తల్లిదండ్రులని అక్కచెల్లెళ్ళని ఇతర అనుబంధాలని అవలీలగా త్రోసిపుచ్చి ఆ స్థానాన్ని అన్నిటికన్నా మిన్నగా ఆక్రమించుకుంటారు భార్య కానీ భర్త కానీ. జీవితమంతా ఒకే కప్పు కింద కలిసి బ్రతికినా పెడమోహంగా ఎవరి గుట్లు వాళ్ళు కడుపులోనే దాచుకుని ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటించే దాంపత్యాలు కూడా ఉంటాయి, వాటి సంగతి వేరే. నిజంగా మనసులు కలిశాక ఏర్పడే శారీరక సంబంధం ఎంతో గొప్పది, విడదీయలేనిది. కంచంలో తింటున్న పదార్థం రుచి, మంచంలో పొందుతున్న సుఖం కలిగించే అనుభూతికి తేడా తెలియని జడ పదార్థాలకి అంత సున్నితమైన విషయాలు అర్థం కావు. పిల్లలు నిద్రలో మీద చేతులు కాళ్ళు వేసి నన్ను హత్తుకుని వాళ్ళ అండగా భావించుకుని నిద్రపోతున్నారు. నిద్రలోనే ఒకరి మీద ఒకరు పితురులు చెప్పుకుంటున్నారు. కానీ నేను అండగా భావించే వ్యక్తి పక్క మీద లేకపోవటం వలన నా కంటి మీదకు వచ్చిన మత్తు కరిగిన మంచులా జారిపోయింది. పిచ్చి పిచ్చిగా ఉంది. ఆయన 3 రోజులు లేకపోతేనే ఇంత పిచ్చిగా ఉంది. ఆయన పూర్తిగా శాశ్వతంగా నాకు దూరం అయితే ఇంత నికృష్టమైన ఆలోచన వచ్చినందుకే లెంపలేసుకున్నాను. ఆ ఆలోచన మాత్రానికే కళ్ళు చెరువులయ్యాయి. ఆయన లేకపోతే బ్రతకలేను, బ్రతకలేను. ఈ పిల్లలు ఏ గంగలో దూకినా పర్వాలేదు, ఆయన లేని మరి క్షణం చచ్చిపోతాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చెంగున మంచం మీద నుండి బయటకు వచ్చాను. అప్పటికే అమ్మ వెళ్ళి గడియ తీసింది. ఆయన లోపలికి వస్తూనే, మీరెందుకు నిద్రలేచారు అత్తగారు, ఆశ వస్తుందిగా అన్నారు నొచ్చుకుంటున్నట్లు. అమ్మ వెనుదిరిగి నన్ను చూసింది. ఏడ్చి ఎర్రబడ్డ ముఖం ఆమె కళ్ళపడనీయకుండా దాచుకుని, పొద్దున్నొస్తానని చెప్పి ఇంత అర్ధరాత్రి రావటం, బయటికి వెళితే పెళ్ళం గుర్తుండదు అనుకుంటాను అన్నాను నిష్ఠూరంగా. ఆయన నవ్వి, ఉద్యోగపు ఒత్తిళ్ళు అలాంటివి, మన ఇష్టమా, పని కాలేదు, నాకు మాత్రం నిన్ను పిల్లల్ని చూడాలన్న తహతహ లేదా అన్నారు. నేను కోపాన్ని నిగ్రహించుకోలేక విసవిస గదిలోకి నడిచాను. ఆశా, అమ్మ పిలుపది. ఏమ్మా? అల్లుడు గారికి అన్నం వడ్డించాను, దగ్గర కూర్చుని వడ్డించు. బయట నుండి వచ్చిన మగవాడి మీద చూపించాల్సింది అధికారం అలక కాదు, లాలన ప్రేమ. ఎదిగిన మగాడికి కావలసింది భార్య లాలన, జేబులు తడవటం కాదు అంది. అంటే నేను డబ్బు మనిషిని అంటావా? నా కోపం చూసి అమ్మ నవ్వింది. నీ మనస్తత్వం నాకన్నా ఎక్కువ ఎవ్వరికీ తెలియదు ఆశా. ఒక్కాను అంత అభిమానాన్ని మరెవరికి పంచితే సహించలేవు. నాకు తెలియకుండానే నీకు నేను ఆశ అని పేరు పెట్టాను, అది దురాశగా మార్చుకోకు. ఆయనకి నువ్వంటే చాలా ప్రేమ, నీకు అంతే. ఇప్పటిదాకా కంటి మీద కునుకు లేకుండా ఏడ్చావు, రాగానే ఆ ప్రేమను కోపంగా మార్చుకుంటున్నావు, అది మంచి పద్ధతి కాదు. అమ్మ చాలా నెమ్మదిగాని గదిలోకి వెళ్ళిపోయినా ఆ మాటలు నాకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకున్నాయి. ఆయన భోంచేస్తూ ఉంటే అన్యమనస్కంగా కూర్చున్నాను. ఏంటాశా, ఇంకా కోపం పోలేదా? ఆయన పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఊహో అని గబుక్కును పెరిగి వేశాను. అదేంటో, నేను ఇంకా సాంబార్ అన్నం తిననేలేదు. నేను నాలిక కొరుక్కుని సారీ అండి అన్నాను. పర్వాలేదులే, నీ చేత్తో ఏది వడ్డించినా అది అమృతమే. ఆయన గబగబా భోజనం ముగించారు. పడక గదులకు వెళ్ళగానే ఆయన నన్ను కౌగిలించుకుని, ఈ కౌగిలి కోసం ఎంత అలమటిస్తున్నానో తెలుసా, నాకిదో ప్రేమ లేనట్లు ఊరికే చిర్రుబుర్రలాడిపోతావు, నిన్ను వదిలి నేను క్షణమైనా బ్రతకలేనాశా. ఆయన మాటలు నాకు వినిపించడం లేదు. ఇందాక అమ్మన్న మాటలే చెవిలో గిర్రున రింగుమంటున్నాయి. అమ్మ ఇంకా నేను చేసిన తప్పు మర్చిపోలేకపోతుందా? నన్ను జీవితంలో క్షమించదా? ఆయన నన్ను కుదుపుతూ, ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఈ లోకంలో లేవా అన్నారు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. బదులుగా నా కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా జారిపోయాయి. ఆయన కంగారు పడుతూ, ఏంటి దాశ, ఏం జరిగింది అన్నారు కంగారుగా. నేను చాలా దుర్మార్గురాలనండి అన్నాను వెక్కివెక్కి ఏడుస్తూ ఆయన ఛాతీకి తలా నుంచి. నీ మొహం అసలేం జరిగిందని అన్నారు నా తల నిమురుతూ. ఆయన స్పర్శ నాకు కొండంత ఊరటని బలాన్ని ఇస్తోంది. భార్యాభర్తలు అంటే జీవితకాల మిత్రులు. ఆ సత్సంబంధం చెడిపోతే వారిద్దరూ వ్యభిచారులతోనే సమానం నా దృష్టిలో. భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ అంతరంగపు పొరలలో దాగి ఉన్న నిజాన్ని, బాధని, సంతోషాన్ని పంచుకోలేని దాంపత్యం దాంపత్యం కాదు. ఏయ్ నిన్నే ఏంటా ఆలోచన, ఆయన నన్ను మళ్ళీ కుదిపడిగారు.
నేను ఆయన కళ్ళల్లోకి లోతుగా చూసి, నేనొక నిజం చెబితే నన్ను అసహించుకోరుగా మీరు అన్నాను. నీ మొహంలా ఉంది ఆ ప్రశ్న. నేనంత పనికిమానిల వాడినా కనిపిస్తున్నానా నీ కళ్ళకి? నిన్ను నేను అసహించుకోవటం ఏంటి? ఆయన నన్ను దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకుంటూ అడిగారు. నా కన్నీళ్లతో ఆయన ఛాతీ తడిసిపోతోంది. నేను మా అమ్మకి చాలా అన్యాయం చేశాను అన్నాను వెకుతూ. ఈసారి ఆయన నన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు, మౌనంగా వింటున్నారు. మీకు తెలుసా, నేను కడుపులో పడిన 3 నెలలకే మా నాన్నగారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. పెళ్ళైన మరుసటి నెల ఆషాఢమాసమని మా అమ్మ పుట్టింట్లోనే ఉండిపోయింది. అంతా కలిసి అమ్మ వైవాహిక జీవితం 1 నెల మాత్రమే. అలా నేను కడుపులో పడగానే తండ్రిని మింగిన పాపాత్మురాలనయ్యాను అన్నాను ఏడుస్తూ. ఏమిటా పిచ్చి సెంటిమెంటు, చదువుకుని కూడా అంటూ ఆయన నన్ను మందలించబోయారు. ఆగండి, అంతా విన్నాక నా వంతు పాపం ఏమిటో చెబుదురు గాని అన్నాను. ఆయన మరల మౌనం వహించారు. నాన్న ఫోటో ఒకటి బూజు పట్టి మాసిన గంధపు దండతో గోడకు వేళ్లాడుతూ ఉండేది. అమ్మ ఆ ఫోటోకి పూజలవి ఏం చేసేది కాదు, అసలు నాన్న గురించి ఏం చెప్పేది కాదు. ఎప్పుడూ వంట, ఆఫీసు, మిగతా కాలం నన్ను చూసుకోవటం, అదే ఆమె దినచర్య. ఊరు నుండి వచ్చినప్పుడు నాయనమ్మ మాత్రం సణుగుతూ, భర్త అనే ప్రేమే లేదు, ఏం పెళ్ళాలో, వాడి ఫోటో తుడిచిన పాపాన పోయిన వాళ్లే లేరు. ఏమే ఆశ, మీ అమ్మకు లేకపోతే నీకు రాలేదా జ్ఞానం? 5 ఏళ్ళు నిండిన ముండవి, అంత గుడ్డ పెట్టి ఫోటో తుడిచి 2 అగరొత్తులు ముట్టించలేవు అంటూ నన్ను కసురుకునేది. నాన్న ఎలా ఉంటాడో తెలియని పిల్ల అది, అదేం చేస్తుందని మాట విసురుతారు? ఏమన్నా అనదలుచుకుంటే నన్ను డైరెక్ట్గా అనండి అంది అమ్మ కొంత కోపంగా. అయ్యో, ఏం కాని మాట అన్నానని అంత కోపం? ఎవరి కాలు ప్రభావమో పుట్టుక్కున పోయాడు. తాళి కట్టి తల్లిని చేసిన పుణ్యానికైనా సంవత్సరానికి ఒకసారి వాడి ఫోటో మీద ధూళి తుడిస్తే పాపం రాదుగా అంది నాయనమ్మ రాగం తీస్తూ. మీకు సూటిగా చెప్తున్నాను వినండి, ఆయనంటే కోపం లేదు, ద్వేషం లేదు నాకు. కానీ గట్టిగా మా ఇద్దరి మధ్య అనురాగం, అనుబంధం ఏర్పడకుండానే ఆయన పోయారు. ఆయన్ని ప్రేమించినట్లు నటించడం నాకు చేత కాదు. ఏదో ఎవరిదో ఒక ఫోటో అక్కడున్నట్లుంటుంది నాకు. తాళి కట్టిన నేరానికే తల్లినయ్యాను, తల్లిని చేసిన పాపానికే ఈ ఉద్యోగం చేస్తూ వైధవ్యం మోస్తూ చచ్చి బతుకుతున్నాను అంటూ అమ్మ విసురుగా ఆఫీసుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా నాయనమ్మ ఏడుస్తూ పెట్టె సర్దుకుని, వాడే ఈ ఇంటికి ఏమీ కానప్పుడు నేను ఇక దేనికి ఇక్కడ, మీ అమ్మ వచ్చాక చెప్పు అంటూ గోడనున్న ఫోటో కూడా ఊడపీక్కుని వెళ్ళిపోయింది. నాయనమ్మ ఏడుస్తూ వెళ్తుంటే నాకు ఎందుకో ఏడుపు వచ్చింది. నాన్న అంటే అమ్మకున్న నిర్లక్ష్యం కూడా నాకు నచ్చలేదు. అయినా ఏమీ అర్థం కాని వయసు నాది. అమ్మ వచ్చి విషయం తెలుసుకుని నిర్లిప్తంగా నిట్టూర్చింది. అమ్మ మాత్రం నాకు ఏ లోటు రానిచ్చేది కాదు, ప్రాణప్రదంగా చూసుకునేది, లాలించేది, బొమ్మలు కొనేది, దగ్గరుండి కొసరి కొసరి తినిపించేది. అమ్మ కౌగిట్లో, లాలనలో, ప్రేమలో నాన్న లేని లోటు నేను ఎక్కడా ఫీల్ కాలేదు. అమ్మ ఆఫీసు నుండి కాస్త లేటుగా వస్తే నాకు పిచ్చెక్కిపోయేది. సరిగ్గా 11వ సంవత్సరంలో అనుకుంటాను, అమ్మతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎత్తుగా, బలంగా, సూట్లో చాలా దర్జాగా అందంగా ఉన్నాడు. అందం అనే కన్నా ఆయనలో పుట్టుకతో వచ్చిన టీవీ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ఆయన వస్తూనే నాకు ఒక ఏరోప్లేన్ బొమ్మ ఇచ్చి నన్ను దగ్గరగా తీసుకుని పేరు, చదువు వివరాలు అడిగారు. నేను చెప్పాను. ఆయన నన్ను ముద్దాడుతూ ఉంటే అమ్మ ఆయనకి నాకు బిస్కెట్స్, బోర్న్విటా తెచ్చిచ్చింది. అమ్మ ఇల్లు సర్దే విధానం అన్నీ ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత ఆయన మా ఇంటికి తరచూ రావటం ప్రారంభమైంది. వచ్చినప్పుడల్లా ఆయన నా కోసం ఎక్కువ టైం కేటాయించి నాకేదో ఒక బహుమతి తేవటం రివాజైంది. కొన్నాళ్లకు ఆయన పేరు దివాకర్ అని, అమ్మకు ఆఫీసర్ అని తెలిసింది. అమ్మను చూస్తే ఆయన కళ్ళు ఆరాధనతో మెరిసేవి. ఒకరోజు ఆయన రాకపోతే అమ్మ కూడా పరధ్యానంగా, దిగులుగా కనిపించేది. అతని వలన అమ్మ నన్ను ఎక్కువగా పట్టించుకోవటం లేదనే ఒకలాంటి బాధ కూడా నన్ను పట్టి పీడించసాగింది. దానికి తోడు మా ఎదురింటి ఇంజనీర్ గారు అమ్మాయి పప్పి, మీ ఇంటికి వచ్చే ఆయన ఎవరు అని అడిగింది. అంకుల్ అన్నాను. అంకుల్ అంటే అందది, అది అసలే వయసుకు మించిన ముదినాప్సాని. అంకుల్ అంటే అంకులే అన్నాను చిరాగ్గా. ఏం కాదంట, ఆయన మీ అమ్మగారు ఆఫీసరు, అలా ఇంటికి రావటం బాగోదని మా బామ్మ అంది. ఏ అన్నాను. ఏమో, అలా పరాయి మగవాళ్ళు వస్తే మీ అమ్మను చెడ్డగా అనుకుంటారట.
మొదటిసారి పప్పి మాటలతో నాలో దివాకర్ పట్ల ఒకలాంటి అయిష్టత ఏర్పడింది. ఆయన వస్తే ముభావంగా ఉండటం, కనిపించకపోవటం చేస్తున్నాను. కానీ అమ్మ మాత్రం అతన్ని చూస్తే ఎంతగానో పొంగిపోయేది. వాళ్ళిద్దరి మధ్య గంటల కొద్దీ కబుర్లు నడిచేవి. అమ్మా, నాకు ఆకలిస్తుంది అని అరిచాను గట్టిగా. అమ్మ గబుక్కున పరిగెత్తుకొచ్చి, ఇతరులుండగా అలా అరవచ్చా? 11 ఏళ్ళు వచ్చాయి, ఆకలిస్తే పెట్టుకుని తినలేవా అంటూ వడ్డించింది. మొదటిసారి అమ్మ నన్ను అలా అనటం నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అమ్మ నా వైపు చూసి, ఛా, ఏడుపు దేనికి? నేను అమ్మనేగా, చిన్న మాట కూడా అనకూడదా అంది ఓదార్పుగా. అయినా నేను సమర్థించుకోలేకపోయాను. ఆ మర్నాడు అనుకోకుండా వాళ్ళిద్దరి మాటలు వినాలన్న కుతూహలం నాకు కలిగింది. కర్టెన్ పక్కన నిలబడ్డాను. ఆశ ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతోంది. మీరంటేనే గిట్టడం లేదు, దాన్ని ఎవరో పాయిజన్ చేశారేమో అనిపిస్తుంది. ఇక మనం పెళ్లి చేసుకుంటామంటే అది సహిస్తుందంటారా? అవి అమ్మ మాటలు. చిన్నపిల్ల, అంత ఆలోచన శక్తి ఉంటుందనుకోను. నేను అలా పార్కుకు తీసుకువెళ్ళి నచ్చ చెప్తాను, మీరు ఇంత తీవ్రంగా ఆలోచించకండి అన్నాడాయన. ఆ మాటలు వినగానే నా శరీరం కొత్త కొత్త ఉడికిపోయింది. మా అమ్మ జీవితంలోకి అతను ఎంతమాత్రం ప్రవేశించడానికి వీల్లేదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కాసేపటికి దివాకర్ బయటకొచ్చి, ఆశా అని పిలిచారు. 2 సార్లు వినపడనట్లు నటించాను. 3వ సారి అమ్మ విసిరిగా పిలిచింది. నేను అయిష్టంగా వచ్చి గుమ్మంలో నిలబడ్డాను. ఒక్కసారి ఇలా రా అమ్మా, నీతో మాట్లాడాలి అన్నాడాయన. నేను హోంవర్క్ చేసుకోవాలి అన్నాను మొండిగా. అమ్మ నా వైపు కోపంగా చూసింది. సరే, రేపు మాట్లాడతానులే. ఆయన వెళ్ళిపోగానే అమ్మ నా దగ్గరికి వచ్చి, పెద్దవాళ్లతో మాట్లాడే తీరు ఇదేనా? ఇదేనా నేను నేర్పిన మర్యాద అంది కోపంగా. ఆయనంటే నాకు అసహ్యం. నా జవాబు విని అమ్మ బిత్తరపోయినట్లు చూసింది. ఎందుకని అంది హీనస్వరాన. అసలు ఎందుకు అతను మన ఇంటికి రావటం? నీ గురించి అంతా ఆగి అమ్మ వైపు చూశాను. అమ్మ కళ్ళు విశాలమయ్యాయి. నా గురించి అంతా ఆగేవేం చెప్పు అంటూ గద్దించింది. నీకు తెలీదా, ఆయనకు నీకు ఏమిటో చెడ్డగా అంటున్నారు, అందుకే అతనంటే నాకు అసహ్యం అన్నాను. అమ్మ జవాబు చెప్పలేనట్లుగా చూసింది. తర్వాత భోంచేయకుండా పడుకుని ఏడవటం గమనించాను. కొద్దిగా భయం వేసింది కూడా. మర్నాడు అమ్మ మామూలుగా ప్రవర్తించింది. నన్ను ఎప్పటిలానే ప్రేమగా పలకరించింది. కానీ అమ్మ ఎన్నో రోజులు జబ్బుపడ్డ మనిషిలా ఢీలా పడిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి బయటికి రాగానే ఆశా అన్న పిలుపు వినిపించింది. నేను గ్రౌండ్లో ఉన్న కారు వైపు చూశాను. కారులో దివాకర్. ఆయన కిందకు దిగొచ్చి, రా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు చేయి పట్టుకుని. నేను ఆయన చేతిని విదిలించుకుని, అవసరం లేదు, రిక్షా వస్తుంది అన్నాను. కాస్త పెద్దవాళ్ల మాటల్ని గౌరవించడం నేర్చుకో అని ఆయన నన్ను బలవంతంగా లాక్కెళ్ళి కారులో కొదేశాడు. దారిలో కారు ఆపి ఐస్ క్రీమ్ కొనిచ్చి తిను అన్నాడు. అది నా చేతిలో అలానే నీరు కారిపోవటం అతను ఒక అంట గమనించి మరొక చోట కారు ఆపి క్యాడ్బరీ చాక్లెట్ కొనిచ్చాడు. కారు పార్కులోకి వెళ్ళి ఆగింది. రా దిగు అన్నాడు. కారు దిగి అతని వెనక బలిపశువులా నడిచాను. క్యాడ్బరీ చాక్లెట్ నేను నలిపి కింద పడేయటం అతను గమనించి చిన్నగా నిట్టూర్చి, ఆశా నువ్వెందుకు ఇలా మారిపోయావు? నేను నీకేం అపకారం చేశాను అన్నాడు మెల్లగా. బదులుగా నేను వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాను. అరే, ఎవరైనా చూస్తే నేను నిన్ను ఎత్తుకొచ్చానేమో అనుకుంటారు. ప్లీజ్ డోంట్ క్రై అన్నాడు కంగారుగా. నేను నిన్ను ఎంతగానో అభిమానిస్తున్నాను, నువ్వెందుకమ్మా నన్ను హేట్ చేస్తున్నావు అన్నాడు అనునయంగా తిరిగి. నువ్వు డెవిల్వి. నువ్వు వచ్చాక మా అమ్మ నన్ను సరిగ్గా చూడటం మానేసింది. నువ్వు మా ఇద్దరిని విడదీస్తున్నావు అన్నాను ఏడుస్తూ. అతను బిత్తరపోయినట్లు చూశాడు క్షణం. ఆ తర్వాత చిరునవ్వుతో, నువ్వు చాలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఆశా. మీ నాన్న ఉంటే ఇలా ఆలోచించేదానివా? ఆయన నిన్ను మీ అమ్మగారిని విడదీస్తున్నారనుకునేదానివా? తల్లితో పాటు తండ్రి ప్రేమను పంచుకోవాలని నీకు లేదా? నీకు నాన్న కావాలని, ఆ ఇద్దరి మధ్య పెరగాలని నీకు అనిపించదా అన్నాడు. నేను అతని వైపు సీరియస్గా చూసి, మా నాన్న చచ్చిపోయాడు, నాన్న తిరిగి రాడని నాకు తెలుసు అన్నాను. అతను ఒక క్షణం చివుక్కుమన్నట్లుగా చూసి, అవును, తిరిగి రాని వాటి కోసం వెతలు పొందటం నిష్ప్రయోజనం. నువ్వు కావాలనుకుంటే నేను నీకు నాన్ననవుతాను.
అతను ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే, నో, నువ్వు నా నాన్నవి కాదు, నిన్ను మా అమ్మ పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను అని హిస్టీరికల్గా అరిచి పారిపోయాను. అతను ఆశ ఆశ అంటూ వెంబడించినా నేను దొరకకుండా పారిపోయాను. చివరికి నన్ను ఒకచోట పోలీసులు పట్టుకుని స్టేషన్కు తీసుకువెళ్ళి అమ్మకు ఫోన్ చేశారు. అమ్మ పరుగునొచ్చింది. ఆమె ముఖం నన్ను చూసి పేలవంగా మారిపోయింది. నువ్వు దివాకరను చేసుకుంటే నేను నీతో రాను, పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా అరిచాను. అమ్మ మొహం తెల్లబడిపోయింది. విల్ యూ షట్ యువర్ మౌత్ ఫర్ ఎ వైల్, అంది అమ్మ మెల్లగా. నేను అమ్మతో వెళ్ళనని మొరాయించాను. చివరికి అమ్మ, అంత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందిరా అని నన్ను ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత దివాకర్ మాకు కనిపించలేదు. అమ్మ నన్ను లాలనగానే పెంచింది, చదివించి పెళ్లి చేసింది. ఆమె రిటైర్ అయ్యి శూన్యంలోకి చూస్తూ కూర్చుంటే అమ్మకి నేను ఎంత హాని చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అమ్మ ప్రేమంతా నాది కావాలన్న స్వార్థంతో నేనెంతో పాపానికి ఒడిగట్టుకున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాను ఏడుస్తూ. ఆయన నా కళ్ళు తుడిచారు. నీ పిచ్చిగాని మీ అమ్మగారికి ఇంకా ఆయన గుర్తుండుంటాడా అన్నారు. ఉన్నారు. మొన్న దేనికో అమ్మ సూట్ కేసు తెరిస్తే పేపర్ అడుగున ఆయన ఫోటో కనిపించింది అన్నాను. పాపం అన్నారు ఆయన సానుభూతిగా. మద్రాసుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా జరిగింది ఆ సంఘటన. కౌంటర్ దగ్గర నిలబడి అనుకోకుండా మగవాళ్ళ క్యూ వైపు చూశాను. ఆ కౌంటర్లో నిలబడిన వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా ఆయన ఏదో ఆలోచిస్తూ గడ్డం తడుముకుంటూ ఉంటే నాకు వెంటనే అర్థమై కళ్ళు మెరిశాయి. అంకుల్ అన్నాను. ఆయన సందిగ్ధంగా నా వైపు చూశారు. నేనంకుల్ ఆశాని. ఆశ అంటే? శాంతిమతి కూతుర్ని. శాంతిమతి? ఆయన కళ్ళు దివ్యజ్యోతుల్లా మెరిశాయి. అమ్మ బావున్నారా అడిగారు. ఆ అన్నాను. అనుకోకుండా మా ఇద్దరికి ఒకే కంపార్ట్మెంట్లో సీటు లభించింది. నేనే చొరవగా నా సీటు వదిలి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఏదో అడగాలని నేను, ఏదో చెప్పాలని ఆయన. రైలు మా మనసుల్లానే డోలాయమానంగా ఊగుతూ వెళ్తోంది. అంకుల్, మీకు పిల్లలు ఎంతమంది? భావయుక్తంగా అడిగాను. ఒక్కతే కూతురు అన్నారాయన తడుముకోకుండా. పెళ్ళయిందా అన్నాను నీరసంగా. తెలీదు. నేను ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీ అమ్మాయి పెళ్లి సంగతి మీకే తెలీదా అన్నాను. ఎలా తెలుస్తుంది, 11 ఏళ్లకే నన్ను వదిలేసింది అన్నారాయన నా వైపు సూటిగా చూస్తూ. నేను ఆయన వైపు సంభ్రమంగా చూసి, నాన్న అన్నాను. ఆయన కళ్ళల్లో ప్రతిఫలించిన ఆనందం అనిర్వచనీయం. ఆశ, నువ్వేనా, ఇంత మారిపోయావా అన్నాడాయన. నాన్న, నువ్వు అర్జెంటుగా రావాలి, అమ్మ నీకోసం బెంగపడి క్షీణించిపోతోంది, ప్లీజ్ అన్నాను. నువ్వు బ్రతిమలాడాలా, శాంతిని చూడాలని నేనెంత తప్పించిపోతున్నాను అన్నారాయన వెంటనే ఒప్పుకుంటూ. ఇన్నాళ్లకి అమ్మకు ఒక మంచి బహుమతి తీసుకువెళ్ళబోతున్నానని ఎంతో సంతోషంగా ఇల్లు చేరిన నాకు వెళ్ళగానే విన్న వార్త నాకు ఆశని పాతంలా తగిలింది. అమ్మకి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాము. అమ్మకి స్పృహే లేదు. కేసు క్రిటికల్ అంటున్నారు. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి నేను దివాకర్ గారు లోనికెళ్ళాం. స్పృహ లేని అమ్మను చూస్తే దుఃఖం ముంచుకొచ్చింది. మరో 2 గంటలకి అమ్మ మెల్లగా కళ్ళు విప్పింది. ఎదురుగా దివాకర్ గారు, నేను. అమ్మ కళ్ళు బొంగరాల్లా తిరిగాయి. వాటిలో విస్మయం. నేను చనువుగా అమ్మ చేతిని అతని చేతిలో పెట్టాను. ఆ ఇద్దరి కళ్ళు ఆరాధనగా ఒకరినొకరిని తడుముకున్నాయి. అంతే, 5 నిమిషాల తర్వాత అమ్మ చెయ్యి అతని చేతిలో నుంచి క్రిందికి జారిపోయింది. అమ్మ పోయిందని తెలియగానే నేను దివాకర్ చేతుల్లోకి జారిపోయి ఏడ్చాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అమ్మ శవాన్ని తెస్తూ ఉండగా, ఇదిగోండి, ఆవిడ తలగడ క్రింద ఉంది అంటూ సిస్టర్ ఒక డైరీ నాకు ఇచ్చింది. దాని నిండా దివాకర్ గారి గురించి ఆయన ఫోటోలును. తీసుకోండి నాన్న, ఇదే నేను మీకు ఇవ్వగలిగిన బహుమతి అంటూ ఆయనకు అందించాను కన్నీళ్లతో. ఆయన అపురూపంగా దాన్ని అందుకున్నారు కళ్ళు తుడుచుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.